వరంగల్ బైరి నరేష్ అరెస్ట్ అయ్యాడు. అయ్యప్ప స్వామి అనుచిత వ్యాఖ్యలు చేసిన నరేష్ పై కఠిన చర్యలు తీసుకోవాలని అయ్యప్ప మాలాదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సరే పో, శాంక్షన్ గ్రాంటెడ్ అన్నాడు. పిచ్చోడికి తుపాకీ తేన్ చేస్తాడు, నిన్నే కాలుతా అన్నట్టుగా వాడు తుపాకీ పట్టుకొని నిన్నే కాలుతా అన్నాడు. అనగానే చేయి పెట్టుకున్న ఆయన ఉరుక ఈయన ఉరుక ఆయన ఉరుక ఈయన ఉరుక ఉరికి ఉరికి మధ్యలో ఫోన్ చేసిండు. వాళ్ళకు ఎవరికి ఫోన్ చేసిండే, తమ్ముడు విష్ణు వెనకాల వాడికి ప్రామిస్ చేసి తుపాకీ ఇస్తే నన్నే కాలుతాను వెనక పెట్టిండు. చెయ్యి ఎవరి చేయి మీద పెడతాడు, బూడిద అవుతున్నాడు ఆనతే పెడతాను, ఉరికత్తాను జ్వరం నువ్వే నన్ను కాపాడు అనగానే ఓకే జస్ట్ ఏ మినిట్ నేను ఇప్పుడే పబ్జి గేమ్ ఆడుతున్నాను అయిపోగానే వస్తా అన్నాడు. ఆ మంచి మేకప్ డ్రీమ్ లో పోయిండు. ఎట్లా వీడిని వాడిని వాడిని ఎట్లా పడేయాలని చెప్పి మంచి అందమైన అమ్మాయి లెక్క రెడీ అయి చెప్పి ఆయన మూగాయిని ఆడేల్చి వేసుకొని ఆయన ముంగట కనిపించాడు. వీడు తుపాకీ పట్టుకొని కాల్చడానికి వచ్చినాడు, నెత్తి మీద చేయి పెట్టడానికి వచ్చినాడు, ఆడ సొల్లు కాల్చుకుంటే ఇవి బాగున్నది అని కూర్చుని ఇక ఆమె తైతక్క తైతక్క అని ఆమె నెత్తి మీద ఆమె చేయి పెట్టుకున్నది, వీడు కూడా తైతక్క తైతక్క అని వాడి నెత్తి మీద వాడు చేయి పెట్టుకున్నాడు. వాడు బూడిదైపోయిందట. వాడు బూడిదైపోవడం వరకు బాగానే ఉన్నది, కానీ ఈయన వల్ల తమ్ముడు విష్ణుమూర్తి చెల్లె చెల్లె అయ్యప్ప స్వామి గురించి వాయిస్ స్టూడెంట్ బైరి నరేష్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. హిందూ దేవుళ్లపై, మరి ముఖ్యంగా అయ్యప్ప దేవుడు పుట్టుకపై నరేష్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై అయ్యప్ప స్వాములు తీవ్రంగా మండిపడుతున్నారు. వరంగల్లో నరేష్ అరెస్ట్ అయ్యారు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని వరంగల్ నుంచి మా కరస్పాండెంట్ సుధాకర్ ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. సుధాకర్, అయ్యప్ప స్వాముల మనోభావాలు దెబ్బతినేలా వాయిస్ స్టూడెంట్ నరేష్ చేసిన వ్యాఖ్యలు ఇవాళ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. నరేష్ చేసిన వ్యాఖ్యల పైన అయ్యప్ప స్వాములు తీవ్రంగా మండిపడుతున్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడికక్కడ ధర్నాలు రాతారోపణలు చేస్తున్నారు. నరేష్ వెంటనే అరెస్ట్ చేయాలనే డిమాండ్ వస్తుంది. నిన్న ఆయన పైన పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు కాగానే ఆయన పరాదులో ఉన్నారు, తప్పించుకు తిరిగారు. కానీ వాళ్ళ వరంగల్లో ఆయన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు అదుపులోకి తీసుకున్న తర్వాత కూడా అయ్యప్ప స్వాములు తీవ్రంగా మండిపడుతున్న పరిస్థితి ఉంది. నరేష్ ను కఠినంగా శిక్షించాలి. ఒక వర్గానికి సంబంధించి లేకుంటే ఒక ఇతర విషయాలకు సంబంధించి మాట్లాడే నైతికత్వం ఎవరికి ఉండదు. ఎవరి మనోభావాలు కూడా చింతపరిచే విధంగా మాట్లాడకూడదు. కాబట్టి ఇలా మాట్లాడిన వ్యక్తిని ఎట్టి పరిస్థితిలో క్షమించకూడదు అంటూ కూడా అయ్యప్ప స్వాములు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. కేవలం అయ్యప్ప స్వాములే కాకుండా ప్రజాస్వామికవాదులు ఇతరులు కూడా నరేష్ వ్యాఖ్యలపై తీవ్రంగా మండిపడుతున్న పరిస్థితి ఉంది. ప్రభుత్వం అతనిపైన సీరియస్ గా తీసుకోవాలి, సీరియస్ గా చర్యలు ఉండాలి. కేవలం ఏదో అరెస్ట్ చేసినామంటే అరెస్ట్ చేసినాం అన్నట్టు కాకుండా ఆయన పైన కఠినమైన చర్యలు ఉండాలనే డిమాండ్ అయితే బలంగా వినిపిస్తుంది. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా ఇవాళ మహిబాద్ కావచ్చు, వర్ధనపేట, ధనగామ, ములుగు, భూపాలపల్లి ఇలాంటి ప్రాంతాలలో అయ్యప్ప స్వాములు అందరూ కూడా ధర్నాలు రాస్తారోపణలు చేస్తున్నారు. పోలీసులు వారిని శాంతింపజేసి ఆ ధర్నాలు విరమిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. నరేష్ కు తీవ్రంగా శిక్షించాలి, అదేవిధంగా నరేష్ పైన కఠిన చర్యలు ఉండాలనే డిమాండ్ మాత్రం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం వస్తుంది. సుధాకర్, దీనిపైన ఇప్పటికే రాజాసింగ్ స్పందించారు, అలాగే బండి సంజయ్ కూడా స్పందించారు, ఇంకెవరైనా స్పందించారా? ప్రజాస్వామిక వాదులందరూ దీనిపైన స్పందిస్తున్నారు. ముఖ్యంగా భారతీయ జనతా పార్టీకి సంబంధించిన గోష్మహల్ ఎమ్మెల్యే రాజాసింగ్, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ స్పందించారు. అదేవిధంగా అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన వ్యక్తులందరూ స్పందిస్తున్నారు. అయ్యప్ప స్వామి మాల అనేది ఒక నిష్ఠతో వేసుకునేది. సుమారు 45 రోజులు వారు ఒక నిష్ఠతో పూజలు నిర్వహిస్తారు, నిష్ఠతో ఉంటారు. తర్వాత శబరిమలకి వెళ్తారు, అక్కడ దేవుని దర్శించుకుంటారు. దర్శించుకున్న తర్వాత మాలాధారణ అనేది తీసేస్తారు. ఇంత నిష్ఠతో చేసే మాలాధారణకు సంబంధించి అయ్యప్ప స్వాములకు గురించి నరేష్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అనేది ఎట్టి పరిస్థితుల్లో క్షమారం కాదనేది అందరు కూడా వ్యాఖ్యానిస్తున్నారు. దీనిపైన అందరు స్పందిస్తున్నారు. ఇలాంటి వ్యక్తి పైన చర్యలు తీసుకోకుండా ఉపేక్షిస్తే మరొకరు అదేవిధంగా ఇతరులు కూడా మాట్లాడే అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని ఆదిలోనే ఉంచివేయాలి. ఇలాంటి వ్యాఖ్యలు చేసే వారి పట్ల ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలండి మేడం. మరోవైపు చూస్తే నిన్నటి నుంచి చూస్తున్న అయ్యప్ప భక్తులు ఆందోళన చేస్తున్నారు, ఇప్పటికి కూడా ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పుడు నరేష్ ని పోలీసులు అరెస్ట్ చేశారు, ఆందోళనలు విరమించే అవకాశం ఉంటదంటారా? నరేష్ ను పోలీసులు అరెస్ట్ చేసినప్పటికి కూడా ఆందోళన కార్యక్రమాలు అయితే కొనసాగుతున్నాయి. కేవలం అరెస్ట్ చేసి ఏదో అరెస్ట్ చేసి వెంటనే విడుదల చేయడమో లేకుంటే స్టేషన్ బెయిల్ ఇవ్వడమో లేకుంటే వెంటనే బెయిల్ ఉల్లాభించడం ఇలాంటి కాకుండా కఠిన చర్యలు ఉండాలి. ఇది ఒక గుణపాఠంగా అందరూ భావించాలి. ముందు ముందు కూడా ఎవరు ఈ సున్నితమైన అంశాల పైన ఇష్టానుసారంగా ఇష్టాను రీతిలో మాట్లాడడానికి వీలు లేకుండా చూడాలనే డిమాండ్ అంతటా వినిపిస్తుంది. ఒక రెడ్ థ్యాంక్ యూ సుధాకర్.
జై శ్రీరామ్ అంటాడో ఇప్పుడేమో అయ్యప్ప అంటున్నారు. అయ్యా అయ్యప్ప చరిత్ర చదవండి. ఇక్కడ నాస్తికులు దేవుని నమ్మనోళ్ళే ఉన్నారు కదా, మళ్ళొకసారి లేవట్రు దేవుని నమ్మనోళ్ళు. ఏ స్మరణ చెప్పుకోవాలి, నాస్తికుల సభలు ఎక్కడ అనుకోరు, అంబేద్కర్ సభ అంటే చైతన్య గేరి. అయ్యప్ప పుట్టుక గురించి వాళ్ళు రాసుకున్న పుస్తకంలో ఏముందో తెలుసా, ఒకసారి పరమశివుణ్ణి భస్మాసురుడు దండం పెట్టగానే నీ కోరిక నెలయ్యుతున్నాడంట. భస్మాసురుడు నీరు ఎవడి నెత్తినే చేయి పెడితే వాడు బూడిదయ్యాలనుకున్నాడంట. సరే పో శాంక్షన్ గ్రాంటెడ్ అన్నాడు. పిచ్చోడికి తుపాకీ తేం చేస్తాడు నిన్నే కాలుతా అన్నట్టుగా వాడు తుపాకీ పట్టుకొని నిన్నే కాలుతా అన్నాడు. అనగానే చేయి పెట్టుకున్న ఏడు ఉరుక ఈ ఉరుక ఆయన ఉరుక ఈ ఉరుక ఉరికి ఉరికి మధ్యలో ఫోన్ చేసిండు. వాళ్ళకు ఎవరికి ఫోన్ చేసిందే, తమ్ముడు విష్ణు వెనకాల వాడికి ప్రామిస్ చేసి తుపాకీ ఇస్తే నన్నే కాలుతారు వెనక పెట్టిండు. చెయ్యి ఎవరి చెయ్యి మీద పెడతాడు, బూడిదెత్తాడు నానెత్తే పెడతాను ఉరికెత్తాను జరు నువ్వే నన్ను కాపాడు అనగానే ఓకే జస్ట్ ఏ మినిట్ నేను ఇప్పుడే పబ్జి గేమ్ ఆడుతున్నాను అయిపోగానే వస్తా అన్నాడు. ఆ మంచి మేకప్ డ్రమ్ లో పోయిండు. ఎట్లా వీడిని వాడిని వాడిని ఎట్లా పడేయాలని చెప్పి మంచి అందమైన అమ్మాయి లెక్క రెడీ అని చెప్పి ఆయన మూగాయని ఆడేల్చి వేసుకొని ఆయన ముంగట కనిపించాడు. వీడు తుపాకీ పట్టుకొని కాల్చడానికి వచ్చినాడు, నెత్తి మీద చేయబెట్టడానికి వచ్చినాడు, ఆడ సొల్లు కాల్చుకుంటే ఇవి బాగున్నది అని కూర్చున్నాడు. ఇక ఆమె తైతక్క తైతక్క అని ఆమె నెత్తి మీద ఆమె చేయి పెట్టుకున్నది, వీడు కూడా తైతక్క తైతక్క అని వాడి నెత్తి మీద వాడు చేయబెట్టుకున్నాడు, వాడు బూడిదైపోయిందట. వాడు బూడిదైపోవడం వరకు బాగానే ఉన్నది కానీ ఈయన వాళ్ళ తమ్ముడు విష్ణుమూర్తి చెల్లే చెల్లె కదా ఆడపిల్ల అంటే చెల్లె రూపంలో ఉండగానే ఈ శివుడికి అంతసేపు తుపాకీ పెట్టుకుంటే చెయ్యి పెట్టుకుంటే గురికి భయం భయంగా వచ్చినాడికి ఆమెను చూడగానే మూడొచ్చిందట. ఇక మనం నోటితో ప్రజ్వలిగ్గా చెప్పలేని ముచ్చట జరిగింది. అంటావా అని చెప్పేసి పాపం ఆయన చెల్లెని చూడకుండా మగ వ్యక్తి ఆడేశంలో ఉండడని చూడకుండా పోయి బ్యాటింగ్ చేసి వెనుక నుంచి ఆ తర్వాత ఇంత పులుసు గారి కింద పడితే అల్లకెళ్ళి పుట్టినట్టు అయ్యప్ప. అందుకే గతరాని ఏమంటాడు, అరే మొగోడు మొగోడు కలుసుకుంటే నువ్వెట్లా పుట్టినవు అయ్యప్ప అంటాడు. సమయేశ్వరం అయ్యప్ప మా కుంప ముంచినవు అయ్యప్ప, సమయేశ్వరం మా కుంప ముంచినవు అని చెప్పి ఆరు
అయ్యప్ప స్వామిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఓయూ విద్యార్థి నాస్తిక సంఘం అధ్యక్షుడు బైరి నరేష్ ను ఎట్టకేలకు పోలీసులు అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న నరేష్ ను వరంగల్ లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయ్యప్ప స్వామిని ఉద్దేశించి అసభ్యకరంగా వ్యాఖ్యలు చేసిన బైరి నరేష్ ను అరెస్ట్ చేయాలని అయ్యప్ప మాలాదారులు అన్ని జిల్లాల్లో ఆందోళనలు చేస్తున్నారు. పలు పోలీస్ స్టేషన్లో బైరి నరేష్ పై కేసులు కూడా నమోదయ్యాయి. ఈ క్రమంలో గాలింపు చర్యలు చేపట్టి పరారీలో ఉన్న బైరి నరేష్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. మరికొద్ది సేపట్లో నరేష్ ని కొడంగల్ పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్తున్నారు. దీనికి సంబంధించి చరిత్రను వక్రీకరించారని చెప్పేసి కూడా అయ్యప్ప స్వామి మాలదారులు చెప్తే కూడా కొన్ని ఇబ్బందులు సృష్టిస్తున్నారని చెప్పేసి కూడా చేసిన వ్యాఖ్యలు కాదు కూడా ఇబ్బంది కూడా తెలంగాణ వ్యాప్తంగానే ఏపీలో కూడా నిరసన విశ్వసిస్తున్నారు. బైరి నరేష్ వెంటనే అరెస్ట్ చేయాలి, లేకపోతే ప్రజా ఆగ్రహానికి అతను గురికాక తప్పదు అని చెప్పేసి కూడా మరియు అయితే బైరి నరేష్ తో పాటు ఆ వేదిక పక్షులు కొంతమంది ఇళ్లపై కూడా ఇళ్ళ ముట్టడి చేశారు. కొంతమంది ఇప్పుడు కూడా జరిగింది. అయితే ఈ క్రమంలో సాధిపత్రంలో సిబ్బంది పాలించిన నేపథ్యంలో కూడా పరాగా ఉన్నటువంటి బైరి నరేష్ పార్టీ ప్రస్తుతం వరంగల్ పోలీసులకు దాదాపు 16 బిందాల తెలుసు. అతని కోసం గాలించాలి, గాలింపు చర్యలు భాగంగా అతని వరంగల్ లో మనకు అతను ఆర్టీసీ మధ్యమైన సమాచారం ఆ నేపథ్యంలో అతని కొడంగల్ పర్వేశ్వరం భారీ భద్రత వరకు కూడా అతని కొడంగల్ సంగీత చేస్తున్నారు. కాసేపట్లో అతన్ని మౌలర్ రిజిస్ట్రేట్ ముందు కూడా హాజరుపరిచే అవకాశం ఉంది. ఎందుకంటే మౌలర్ కేవలం మధు మారకుండా తెలంగాణ వ్యాప్తంగా కూడా ప్రతి పరిస్థితి కూడా అయ్యప్ప స్వామి భక్తులు అతనిపై ఫిర్యాదు చేస్తున్నారు. అతనిపై సీడీ యాక్ట్ నమోదు చేయాలని, ఇందులో మరో భావం దెబ్బతింటే విధంగా కూడా అతను మాట్లాడని, ఒక కేవలం ఒక మద్దాన్ని తీర్చబడితే విధంగా కూడా అతను చేసిన వ్యాఖ్యలు పట్ల ప్రభుత్వం వ్యతిరేకంపై ఫిర్యాదు చేస్తామని అతనిపై సీడీ యాక్ట్ నమోదు చేయాలని చెప్పి కూడా అయ్యప్ప స్వామి భక్తులు ఆదరణ వ్యక్తం చేస్తున్నారు. అయ్యప్ప స్వామిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఓహి విద్యార్థి నాస్తిక సంఘం అధ్యక్షుడు బైరి నరేష్ ను ఎట్టకేలకు పోలీసులు అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న నరేష్ ను వరంగల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరికొద్దిసేపట్లో నరేష్ ను కొడంగల్ కు తరలిస్తున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాణి అందిస్తారు. రాణి. రైట్ మనీష, ఇక నిన్న జరిగినటువంటి ఇష్యూ గురించి మాత్రం ఈ రోజు బైరి నరేష్ ను మాత్రం అరెస్ట్ చేయడం జరిగింది. తనను ఇప్పటికే జనాల్లో తిరగడం వల్ల ఇక ఇతరులు కూడా ఈ విషయంలో అంటే రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలు చేసేటువంటి విషయంలో ఇతరులు తనను కొంతమంది అనుసరిస్తున్నారనేటువంటి
వచ్చిన అనుమానంతో తనని ఈ రోజు మాత్రం అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసి అనంతరం కొడరంగల్ తరలించడం జరుగుతుంది. అయితే బైరి నరేష్ చేసినటువంటి వ్యాఖ్యలు పూర్తిగా మన హిందూ ధర్మాలను, హిందూ సంస్కృతి సాంప్రదాయాలను కించపరిచే విధంగా ఉండడమే కాకుండా ఒక భరతమాతను కూడా కించపరిచే విధంగా కూడా తన వ్యాఖ్యలు ఉన్నాయి. అయితే ఇలాంటి వ్యాఖ్యలు చేసినటువంటి వారిని పూర్తిగా జన సమూహం నుంచి బహిష్కరించాలి, నిర్బంధం చేయాలని చెప్పేసి కొన్ని హిందూ సంఘాలు కోరుతున్నప్పటికీ ఈ రోజు మాత్రం అరెస్ట్ చేయడం జరిగింది. అయితే మొత్తంగా చూసుకుంటే మాత్రం అన్ని పార్టీలు, అయితే మనకు ఎప్పుడైతే బీజేపీకి సంబంధించే కాకుండా ఇతర పార్టీలకు సంబంధించిన వారు మాత్రం కొంత ఈ విషయం పైన కూడా కొంత తక్కువ స్పందించడం పట్ల కూడా ప్రభుత్వ వైఫల్యమే ప్రధాన కారణం అంటూ ఇక ఈ విషయాల పైన కూడా కొన్ని వ్యాఖ్యలు అయితే వస్తున్నాయి. ఇప్పుడు ఈ రోజు మాత్రం అయ్యప్ప స్వాములకు సంబంధించి మన బీజేపీ తెలంగాణ బీజేపీ అధ్యక్షులను బట్టి బండి సంజయ్ కూకట్పల్లిలోని అయ్యప్ప స్వామి ఆలయానికి చేరుకోబోతున్నారు. ఇక ఆలయ పరిధిలో ఉన్నటువంటి అయ్యప్ప స్వాముల మాల ధరించినటువంటి అయ్యప్ప స్వాములతో మరి ఏ విషయాలు మాట్లాడతారు, ఏ రోజు రోజుకు రెచ్చిపోతున్నటువంటి ఈ యొక్క అంటే ఇట్లాంటి సుపరిచిత వ్యక్తులపైనటువంటి ఎట్లాంటి చర్యలు తీసుకోవాలి, ప్రభుత్వం ఎట్లాంటి కట్టుదిట్టమైనటువంటి చర్యలు చేపట్టకపోవడం వల్లనే రోజు రోజుకు మతోన్మాదులు అనేది మన రాష్ట్రంలో అధికంగా పెరిగిపోతున్నారు. ఇప్పటికే క్రైమ్ రేట్స్ అనేది అధికంగా పెరిగినప్పటికీ ఇట్లాంటి అనుచిత వ్యాఖ్యలు చేసేటువంటి వారి సంఖ్య క్రమక్రమంగా పెరుగుతుంది. ఇప్పటి వరకు ఈ టీవీలను కట్టడి చేయకపోతే పూర్తిగా హిందూ ధర్మాన్ని నాశనం పట్టించే విధంగా వీళ్ళ ఉపన్యాసాలు ఉండబోతాయి అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు ఉన్నటువంటి ఏదైతే గతంలో చేసినటువంటి మున్నావర్ పారిక్ష అంటే ఇతర ప్రాంతాలు ఇతర దేశాల నుంచి కూడా మనకు జస్ట్ ఎంటర్టైన్మెంట్ కామెడీ షోలు పెట్టడానికి మాత్రమే మన హైదరాబాద్ హైదరాబాద్ అనేది ప్రధాన ప్రాంతంగా ఉందని చెప్పేసి ప్రశ్నించడం జరిగింది. ఇక గత కొన్ని రోజుల క్రితం ఎప్పుడైతే మున్నావర్ పై చేసినటువంటి వ్యాఖ్యలకు మాత్రం రాజసింగ్ని అరెస్ట్ చేయడం, అతనిపై ఫిర్యాదు కేసు నమోదు చేయడం, ఇప్పుడున్నటువంటి ఏదైతే నరేష్ ఉన్నారో నరేష్ ను కూడా కఠినంగా శిక్షించాలి, ఇక తనని జన సమూహం నుంచి పూర్తిగా బహిష్కరించాలని చెప్పేసి అటు అయ్యప్ప స్వామి మాల ధరించినటువంటి అయ్యప్ప స్వాములు అయితే చెప్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇక ఈ రోజు మాత్రం ఇటు ప్రభుత్వం కావచ్చు అటు పోలీస్ సిబ్బంది కావచ్చు జన సంఘాలలో తిరగడానికి వీల్లేదా అని చెప్పేసి చెప్పులతో కొట్టినటువంటి సందర్భాలు అయితే ఉన్నాయి. ఇప్పుడు మరి ప్రభుత్వం ఎట్లాంటి డెసిషన్ తీసుకుంటుంది, దీని పట్ల సమాజం ఎట్లా స్పందిస్తుంది, ఇక అక్కడ కొడంగల్ కు సంబంధించినటువంటి ప్రాంతాల వాసులు కావచ్చు, వరంగల్ కు సంబంధించినటువంటి ప్రాంతాల వాసులు కావచ్చు ఏ విధంగామైనటువంటి ఈ విషయాల పట్ల స్పందిస్తారు. ఇక ఓవరాల్ గా చూసుకుంటే మాత్రం ఇప్పటికే దీనికి పరోక్ష కోణం ప్రభుత్వమే అయ్యి ఉంటుందని చెప్పేసి కొన్ని ఆరోపణలు వస్తున్నాయి. మరి ప్రభుత్వం నుంచి కూడా అటు ముఖ్యమంత్రి కావచ్చు అధికారంలో ఉన్నటువంటి నేతల నుంచి కావచ్చు ఈ నైరేష్ కు సంబంధించినటువంటి వ్యాఖ్యలపై ఇప్పటి వరకు ఏ ఒక్కరు స్పందించకపోవడం అనేది కొంతవరకైతే అనుమానాలకు తావిస్తుంది. ఈ అనుమానాల తెర వెనుక కూడా ప్రభుత్వ సపోర్టే ఉండొచ్చు అని చెప్పేసి మరికొంతమంది అయితే వాళ్ళ యొక్క వ్యాఖ్యలను అయితే వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ రోజు మాత్రం అరెస్ట్ చేసిన అనంతరం తనని ఎన్ని రోజులు కస్టడీలో ఉంచుతారు, మరి ఎన్ని రోజులు వారికి ఏ విధమైనటువంటి శిక్షలు వేస్తారు, మరి మరికొంతమంది ఇతన్ని ఇన్స్పిరేషన్ గా తీసుకొని వచ్చేటువంటి అవకాశాలు అయితే లేకపోలేదు, వారిని ఏ విధంగా కట్టడి చేయాలి, ఇప్పటికే హిందూ ధర్మం అంటూ వెళ్తున్నటువంటి భారతదేశానికి ఇట్లాంటిది ఒక నిదర్శనంగా మరి రాబోయే రోజుల్లో ఉండబోవచ్చు అని చెప్పేసి కొంతవరకైతే తీవ్రమైనటువంటి విమర్శలు అయితే వ్యక్తమవుతున్నాయి. మరి ఈ విమర్శలకు పూర్తిగా అడ్డుకట్ట వేసే విధంగా ఉంటుందా, లేదంటే ఈ మతోన్మాదులను అదేవిధంగా మత కల్లోలా సృష్టించే విధంగా ఉపన్యాసాలకు పర్మిషన్ ఇచ్చే విధంగా ప్రభుత్వ వైఖరి ఉంటుందా అని చెప్పేసి కొంత ఎదురు తిడవలసినటువంటి అవసరం ఉంది మనిష. ఓకే, థాంక్ యూ రాణి. అయ్యప్పో మా కుంపం ముంచినవు రయ్యప్పరణం మా కుంపం ముంచినవురా అని చెప్పి ఆడు మన పిల్లల మెదడులో పెట్టి ఒకడు రామరాజ్యం అంటాడు, ఒకడు జై శ్రీరామ్ అంటాడు, ఇప్పుడేమో అయ్యప్ప అంటున్నారు. అయ్యా అయ్యప్ప చరిత్ర చదవండి. ఇక్కడ నాస్తికులు దేవులను నమ్మిన వాళ్ళే ఉన్నారు కదా, మళ్ళొకసారి లేవట్రు దేవుని నమ్మిన వాళ్ళు ఏ స్మరణ చెప్పుకోలేదు. నాస్తికుల సభలు ఎక్కడే అనుకోరు, అంబేద్కర్